పక్కన రష్యా మీదన దాడులు ప్రారంభించింది ఉక్రెయిన్ రష్యాలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ మీద మరొకసారి అటాక్ చేసింది ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్నిస్కి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు ట్వంటీ శిఖరాగ్ర సమావేశాలు ఈ దఫా భారత్లో జరగబోతు ఉంటుంది దానికి అధ్యక్షత భారత్ వహించబోతున్నటువంటి నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేశారు దాంతోపాటు కీలకమైనటువంటి అంశాలు చర్చించారు రష్యాతో జరుగుతున్న యుద్ధం ముగిసి శాంతి నెలకొనేందుకు భారత్ సహకారం అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జల్నెస్కి అన్నారు జీ ట్వంటీ శిఖరాగ్ర సమ్మేళనం సందర్భంగా తాను ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక అమల్లో భారత ప్రధాని మోడీ సాయం కోరినట్టు జెల్నెస్కి తెలిపారు ఇమేరక ఆయన సోమవారం ట్వీట్ చేశారు సోమవారం భారత ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడండి చెప్పారు శాంతికి బాటలు వేసేందుకు జీ ట్వంటీ అధ్యక్షవాదాలు భారత్ కృషి చేయాలని కోరారు జీ ట్వంటీ బాధ్యతలు చేపట్టిన భారత్ శుభాకాంక్షలు తెలిపినట్టు ఆయన చెప్పారు ఐక్యరాజ్య సమితి ద్వారా ఉక్రెయిన్కి మానవతా సాయం మద్దతు అందిస్తున్న భారత్కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఉక్రెయిన్ రష్యాలు యుద్ధానికి వెంటనే ముగింపు పలికి విభేదాలకు చర్చలు దోత్య మార్గాలు శాశ్వత పరిష్కారానికి కనుగొనాలని సందర్భంగా మోడీ సూచించారని పీఎంఓ తెలిపింది ద్వైపాక్షిక సహకారంపై చర్చించినట్టు కూడా వివరించింది